నమస్తే తిరుపతిరావు గారు, ముందుగా చూస్తే ఈ మున్సిపల్ పోల్స్లో ఎదురైన ఫలితాలు చూస్తే అధికార పార్టీ ప్రత్యేకించి క్యాపిటల్ రీజియన్లో ఈ రకమైన ఫలితాలు ఎదుర్కోవడాన్ని ఎలా చూస్తున్నది బీజేపీ? అందరికీ నమస్కారం వాసుదేవన్ గారు. నమస్తే. క్యాపిటల్ రీజన్లో అది రెండు జిల్లాలకు పరిమితమైనటువంటి ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి కృష్ణా గుంటూరు జిల్లాలో అక్కడ ఉన్నటువంటి వాతావరణం రాజకీయ వాతావరణం ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం రాజధాని తరలింపు అనే కంటే అక్కడ శాసన రాజధాని అక్కడే ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు. ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత సహజంగా అక్కడ ఒక రకమైనటువంటి వ్యతిరేక వాతావరణం నిర్మాణమైంది. అయితే ఆ వాతావరణం నిర్మాణం అవటంలో కూడా కారణాలు చాలా లోతుగా విశ్లేషించాలి, అది మనం తేలిగ్గా తీసుకోవాల్సింది కాదు. వ్యతిరేక వాతావరణం నిర్మాణం అయింది అనేసి అంటే అది భిన్నంగా కనిపిస్తుంది ఆ వాతావరణం. ఉదాహరణకి కోర్ క్యాపిటల్ రీజన్ను నెక్స్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలు ఈ మూడు విభాగాలుగా విభజించుకునేటప్పుడు మూడు సర్కిల్ గా మనం తీసుకున్నట్లయితే, అంటే ఫస్ట్ కోర్ క్యాపిటల్లో ఫలితాలు కూడా భిన్నంగా వచ్చాయి. ఉదాహరణకు అంత మూమెంట్ జరుగుతుంటే అసలు వైసీపీకి అక్కడ అసలు స్థానం రావడానికి అవకాశం లేదు, కానీ అక్కడ కూడా మళ్ళీ వైసీపీకి గణనీయమైనటువంటి ఓట్లే వచ్చాయి. అదేవిధంగా ఏదైతే క్యాపిటల్ రీజన్ తీసుకునేటప్పుడు ఏదైతే గత ప్రభుత్వం గుర్తించినటువంటి ఒక ప్రాంతాన్ని మనం ప్రాతిపదికగా తీసుకున్నట్టయితే అక్కడ కూడా అంటే పార్టీకి అధికార పార్టీకి అనుకూలమైనటువంటి పూర్తి వాతావరణం లేకపోయినా సరే ఫలితాలు అయితే భిన్నంగానే కట్టాయి. నెక్స్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలకు వచ్చేసరికి మళ్ళీ మార్పు వచ్చింది. కృష్ణాగూరు జిల్లాలో మళ్ళీ అధికార పార్టీ అసంపూర్ణంగా తెలిసింది. నేను ఎందుకు ఈ మూడు విభాగాలుగా విశ్లేషిస్తున్నాను అంటే వాస్తవానికి ఇవాళ మూమెంట్ తాలూకా ప్రభావము ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటిదే, ఆ ప్రాంతానికే పరిమితం చేయలేము. ఏదైతే కోర్ క్యాపిటల్ కానీ లేకపోయినట్లయితే క్యాపిటల్ రీజన్ కానీ లేకపోయినట్లయితే ఆ రెండు జిల్లాలు కానీ ఎక్కువగా ఉండడానికి ఎక్కువ తక్కువలు అన్నమాట. ఉత్తరాంధ్రలో కాస్త తక్కువ ఉండొచ్చు, రాయలసీమలో కాస్త తక్కువ ఉండొచ్చు, లేకపోయినట్లయితే మధ్యాంధ్రాలో కాస్త ఎక్కువ ఉండొచ్చు అన్నటువంటి ఆలోచనతో నేను చెప్తున్నటువంటి అదేవిధంగా అది మూడు విభాగాలుగా విభజించి విశ్లేషించడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి గమనించాలా, ఫలితాలు అంతిమ ఫలితాలు లేకపోతే మొత్తం జిల్లాల వారీగా ఫలితాలు తీసుకున్నప్పుడు వైసీపీకి అది ఏదో పెద్ద మ్యూట్లోకి వెళ్ళినట్టుంది తిరుపతిరావు గారు సార్, నష్టం జరిగింది లేకపోతే వ్యతిరేక కోణాలు వచ్చాయి అనే ఒక అభిప్రాయానికి సోదరులు వేణుగోపాల్ గారు రాకపోవచ్చు. ఎందుకంటే మేమే సాధారణంగా అధికారంలో ఎవరుంటే వాళ్ళు మాకు మాది పై చేయగానే భావిస్తారు, వారు ఆ విధంగానే భావించవచ్చు, దాన్ని నేను తప్పట్ను. కానీ కంపారిటివ్లీ అదర్ స్టేట్ అంతా తీసుకున్నట్లయితే కొంత తేడా ఉన్న మాట వాస్తవం. అయినప్పటికీ కొంత కాదు, నిజంగా కోర్ క్యాపిటల్లో కూడా ఎక్కువ స్థానాలు ఎక్కువ ఓట్లు వైసీపీ సాధించినా సరే అది వాపే. నేను మరొకసారి స్పష్టం చేస్తున్నా, అది వాపే కానీ వాస్తవ ఫలం కాదు. ఎందుకు నేను అంటున్నానంటే మరొకసారి ఒక సాధారణమైనటువంటి ప్రిన్సిపల్ మరొకసారి నేను ఇక్కడ ఉదహరిస్తున్నా, ఎన్ని గొడవలున్నా ఎంత రాష్ట్ర ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నా ప్రభుత్వం వచ్చినటువంటి 2.5 ఏళ్లలోపు జరిగినటువంటి ఎన్నికలు ఇక్కడే ఉన్నటువంటి తెలంగాణలో లాగైతే వేరే విధంగా ఉంటుంది. అక్కడ అందువల్ల వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి ప్రభుత్వానికి, ఎందుకంటే దాదాపు 7.5 సంవత్సరాలు అక్కడ పరిపాలనలో ఉన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ అది కాదు, కేవలం 2.5 సంవత్సరాల్లో ఉన్నారు. అవునన్నా కాదన్నా సరే ప్రభుత్వం ఏంటనేసి అంటే కోవిడ్ మూచిని ప్రజల మీద చూపిస్తుంది కాబట్టి ప్రజల ఆలోచన సరళిలో కూడా చెప్పుకోదగినటువంటి మార్పు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటరు అధికార పార్టీకే చూస్తాడు. ఏదో ఇప్పుడు నిన్న వచ్చినటువంటి ఫలితాలు తీసుకుంటే వాసుదేవన్ గారు విచిత్రంగా శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ వ్యతిరేక పవనాలు వైసీపీకి వీచాయండి. ఇక్కడ జరిగినటువంటి ఒకే ఒక జడ్పీటీసీ, గతంలో ఒక్క జడ్పీటీసీ కూడా గెలుచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక జడ్పీటీసీని ఇవాళ ఇక్కడ కైవసం చేసుకుంది. అది కూడా ఎవరి చేతిలో నుండి? ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే
పాతపట్నం నియోజకవర్గంలో జరిగినటువంటి రెడ్డి శాంతి గారు అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ అబ్బాయే పోటీ చేసి హిరమండలం చెప్పెట్టి ఆ పోటీలో ఆ సాక్షాత్ ఎమ్మెల్యే సంబంధించి తనయుడే అక్కడ ఉన్నప్పటికి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపుకోలేదు. అంటే ఇది వ్యతిరేకమైనటువంటి ఓటు, వాస్తవంగా వ్యతిరేకత ఉన్నటువంటి ఓటుగా మనం పరిగణించాలి అనేసి అంటే ఇవాళ మా జిల్లాలో వచ్చినటువంటి ఫలితాలు. అదే ఎంపీటీసీ స్థానాల్లో కూడా 6 స్థానాలే తెలుగు అధికార పార్టీకి వెళ్తే 3 స్థానాలు ప్రతిపక్షానికి వచ్చింది. ఇలాంటిది నిజమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి పని. శ్రీకాకుళం జిల్లాలో ఖచ్చితంగా నిన్న ఫలితాలు అంటే వాళ్ళు చెప్పుకోవచ్చు 6 స్థానాలు మాకు వస్తే వ్యతిరేక ఫలితాలు, మరి జడ్పీటీసీ పోయింది కదా, అది కూడా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్న ప్రాంతం, ఆ ఎమ్మెల్యే తనయుడే పోటీ చేసేటప్పుడు పోయింది. అంటే ఇది నిజమైనటువంటి వ్యతిరేక పవనాలు అధికార పార్టీకి. ఇవాళ నేను ఎందుకు దీన్ని ప్రస్తావించానంటే వాసు గారు, ఏదైతే ఇప్పుడు రాజధానిలో ఉన్నటువంటి పరిస్థితులకి, నేను అందువల్ల చెప్పాను అధికార పార్టీకి అనుకూలంగా వచ్చినప్పటికీ సాంకేతికంగా మనం కొంచెం సూక్ష్మ పరిశీలన చేసినట్లయితే అక్కడ కూడా అధికార పార్టీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఏదైతే గెలిచినటువంటి స్థానాల్లో వచ్చిన మెజారిటీ కానీ, లేకపోయినట్లయితే ఇతరత్ర కొన్ని అంశాలు. ఇంకొక విషయం, నేను ఏ రకంగా చూసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి మొగ్గు ఉంటుందని చెబుతూనే అధికార పార్టీ ఎన్నికలు నిర్వహించినటువంటి తీరు నేను ఎన్నో చెప్పను వాసుదేవన్ గారు. అధికార పార్టీ ఎన్నికలు ఏ విధంగా ఎంత దుర్మార్గంగా నిర్వహించింది అనేసి అంటే, ప్రతిపక్షాలు ఇంత గగ్గోలు చేస్తుంటే అసలు ఇవాళ ఉన్నటువంటి ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల ప్రధాన అధికారి, రాష్ట్రానికి చెందినటువంటి ఎన్నికల ప్రధాని గారు నీలం సాహ్ని గారు ఎక్కడైనా స్పందించారా చెప్పండి, ఒక్క రోజు కానీ ఒక పర్యాయం కానీ ఆవిడ వచ్చిన తర్వాత. అంటే ఆ విధమైనటువంటి ఒక భయంకర వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసి, అంటే ఎన్నికల సంఘం కూడా మాట్లాడడానికి అవకాశం లేనటువంటి ఒక వాతావరణాన్ని రాష్ట్రంలో క్రియేట్ చేసి ఎన్నికలకు వెళ్ళింది కాబట్టి, నేను చెప్పినటువంటి శ్రీకాకుళం జిల్లా వ్యతిరేక పవనాలు ఎన్నికల ప్రతిపక్షానికి ఖచ్చితంగా మొగ్గు కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వ్యతిరేక పవనాలు ఉన్నాయని తప్పిస్తే, రాష్ట్రంలో ఏదైనా వైసీపీ రాజధాని ప్రాంతంతో పాటు ఏ ప్రాంతంలో గెలుచుకున్నామైనా సరే అది నిజమైనటువంటి గెలుపు కాదు, వాపు మాత్రమే. అధికార పార్టీకి సహజంగా ఉన్నటువంటి మొగ్గు మాత్రమే తప్పిస్తే వైసీపీ పార్టీ తాలూకా ఖాతాలో వేసుకోవడానికి అక్కడ ఏమీ లేవు చెప్పడం నా ఉద్దేశం. రైట్, ఒకసారి టిఎన్టీసీ అధ్యక్షులు